5 ఇయర్స్. ఈరోజు నేను లేచి లేవగానే బాలకృష్ణకి సర్జరీ అయింది, ఆందోళనలో అభిమానులు ఉన్నారని చెప్పేసి అనగానే ఏంటి న్యూస్ అని చెప్పేసి క్రాస్ చెక్ చేశా. న్యూస్ ఏంటయ్యా అన్నప్పుడు బాలకృష్ణకి నిజంగానే సర్జరీ జరిగింది. ఓ రకంగా గత కొద్ది రోజుల క్రితం అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షోని చూస్తారా, ఆ షో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్లో కూడా ఆయన చేతికి ఆల్రెడీ సర్జరీ జరిగితే ఉన్నట్టుగా వచ్చి ఉన్నాడు. ఎస్, అప్పుడు ఆయన షోల్డర్కు వాడికి శస్త్రచికిత్స జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా మోకాళ్ళకి సంబంధించి శస్త్రచికిత్స జరిగింది, కేర్ ఆసుపత్రిలో జరిగింది. అయితే ఇది మైనర్ సర్జరీయే, బట్ రెస్ట్ అయితే అవసరమండి, సో నథింగ్ టు వర్రీ అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. కాకపోతే బాలకృష్ణ కాళ్ళకి సర్జరీ జరిగేసి ప్యాడ్స్ అమ్మ వేస్తున్నారు అవి, అండ్ పక్కన డాక్టర్ లైక్ ఈ వేలు ఉండేసరికి అభిమానులు కొంచెం కంగారు పడ్డారు. బట్ బాలకృష్ణ చూడండి, చక్కగా నవ్వుతూ ఉన్నాడు ఆయన. సో విషయం ఏంటంటే వయసు పెరగటం కావచ్చు, సినిమాల్లో స్టంట్లు చేయటం వాటివల్ల ఇటీవల కావచ్చు, ఇంటర్నల్గా హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి కాబట్టి ఆ వేళనే గత కుదురు క్రితం వచ్చేసేమో భుజం సర్జరీ జరిగింది, ఇప్పుడు వచ్చేసే మోకాల సర్జరీ జరిగింది, అండ్ త్వరలో గోపిచంద మళ్ళీ డైరెక్షన్లో వచ్చే సినిమా చేయబోతున్నారు కాబట్టి ముందుగానే ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని కూల్గా ఆయన రెడీ అవుతున్నారు. ఇందులో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు, అభిమానులు కూడా ఎవరు కూడా భయాందోళనకు గురవలసిన అవసరం లేదు.